శాసన సభ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పరువును నిలుపుకుంది ఇప్పుడు ఆ ఊపులో శాసన మండలిలో బలం పెంచుకోవాలని చూస్తోంది త్వరలో తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో మూడు చోట్ల గెలుపొందాలని కమల్నాథులు స్కెచ్ గీస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదులో ఇప్పటికే ఆ పార్టీ నేతలు యాక్టివ్ గా వ్యవహరించారు అభ్యర్థుల ఎంపిక కూడా కమిటీని కూడా వేసేశారు టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారట ఆ క్రమంలో బీజేపీ టార్గెట్ రీచ్ అవుతుందా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలపై బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది ఇప్పటి నుంచే వ్యూహరచనకు పదును పెట్టింది ఇతర పార్టీలతో పోలిస్తే కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది తెలంగాణలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం జరగనున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే కమలనాథులు ఇప్పటి నుంచే అలర్ట్ అవుతున్నారు ప్రభుత్వానికి చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తున్నారు అందుకోసం ప్రభుత్వంపై పోరాటాలకు ప్రత్యేకంగా కమిటీలను బీజేపీ సిద్ధం చేసింది త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి కూడా కమిటీని నియమించింది త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాలని బీజేపీ భావిస్తోంది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల్లో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం అక్కడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఒకటి వచ్చే మార్చిలో ఖాళీ కానున్నాయి ఆ మూడు గెలవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది ముఖ్యంగా రెండు స్థానాలు ఖాళీ కానున్న జిల్లాలో బీజేపీ నేతలే ఎంపీలుగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మెదక్ నుంచి రఘునందన్ రావు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీలుగా గెలిచారు ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తో పాటు మిగిలిన ఎంపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఇక రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7గురు ఎమ్మెల్యేలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను ఖచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది ఆ లెక్కలతోనే బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల కోసం పలువురు పోటీ పడుతున్నారు 3 సీట్ల కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది కొంతమంది కార్పొరేట్లు కూడా వీటిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో టికెట్ల పంచాయతీని సామరస్యంగా పరిష్కరించడానికి అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కాసం వెంకటేశ్వర్లు ప్రదీప్ కుమార్లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది ఆ కమిటీ కసరత్తు పూర్తైనట్లు పార్టీ వర్గాల సమాచారం కొంతమంది పేర్లను ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారట ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీ నేతలతో పాటు తటస్థులు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం మరి అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తారో బీజేపీ తన టార్గెట్ ని ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి